నిన్న జరిగిన సంఘటన చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే లక్షల లక్షలు ఫంక్షన్ హాల్ కోసం ఫీజులు తీసుకుంటారు, అవి ఇస్తాం ఇవి ఇస్తామంటారు, కనీసం మినిమం మెయింటెనెన్స్ లేకుండా లిఫ్టులు ఒక కంపెనీది కాదు లోకల్ది, దాన్ని పెట్టుకొని మనిషి ప్రాణాలు తీస్తున్నారు. ఎంగేజ్మెంట్ కోసం మా వాళ్ళు ఈ సందర్భంలో ఎంగేజ్మెంట్ చేసుకుందామని వచ్చిర్రు, ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయిపోయింది. రిటర్న్ లో దిగుదామనే దిగే సందర్భంలో ఒకేసారి నలుగురు ఎక్కిరు, దాంట్లో మినిమం 12 మెంబర్స్ ఎక్కే కెపాసిటీ అంట, ఆరుగురు ఎక్కిరు, ఆరుగురు ఎక్కగానే సడన్ గా కింద పడ్డది. ప్రతి ఒక్కరికి బోన్ ఫ్రాక్చర్, నెక్ లెగ్స్ కూడా ఫ్రాక్చర్స్ అయిపోయినాయి. ఇంతవరకు మేనేజ్మెంట్ ఎలాంటి స్పందించడం లేదు. మేమైతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది, ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా ఏసీపీ తోటి మాట్లాడతామన్నారు. ఇక ఫర్దర్ గా కనుక యాక్షన్ తీసుకోకపోతే మేమే వచ్చేసి ఇక్కడ ధర్నా చేస్తాం, ఓటర్లు కూడా నడవనియకుండా చేస్తాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాల మాటే ఓటర్లకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, మరి ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా చూస్తారు కదా, విజిలెన్స్ వాళ్ళు కూడా చూస్తారు కదా, వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారు, అంటే ఎవరితో ఆడుకుంటున్నారు వీళ్ళు. మనిషి ప్రాణాలతో బిజినెస్ చేస్తుంటే కూడా కనీసం చట్టం తన పని అది చేసుకోవాలి కదా. ఇది కాదు మా మీద ఇలాంటి చర్యలు కనుక తీసుకోకపోతే దీన్ని మాత్రం మేము ఖచ్చితంగా క్లోజ్ చేపించే ప్రయత్నం చేస్తాం.